endocrinology department. వాళ్ళకి ధన్యవాదాలు. జెనసిస్ తరఫున సిఓ రవి జాని గారు, తర్వాత మన మిత్రుడు విజయ నాయక్ గారు, తర్వాత ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరఫున స్పెషలీ డాక్టర్ ఆర్కే సహాయ్ విత్ హెడ్ ఆఫ్ ఎండోక్రోనాలజీ డిపార్ట్మెంట్ అండ్ అథారిటీ డయాబెటీస్ మీద ఎండోక్రోనాలజీ మీద, తర్వాత మన వైభవ్ డాక్టర్ వైభవ్ జిండే గారు జెనసిస్ తరఫున, డాక్టర్ వైభవ్ జిండే గారు కూడా ఈ క్యాంప్ లో పాల్గొన్నారు. మన డాక్టర్ యూనిట్ డాక్టర్ సరిత మేడం, డిసిపి అడ్మిన్ శిల్పావతి. ఈ క్యాంప్ అది 10 డేస్ క్రితం అది మనం ముందు పెట్టాము. సో ప్రతిరోజు 15 to 20 మెంబర్స్ అట్లా చెక్ చేస్తూ దాదాపు 250 మా సిబ్బంది ఎవరికో ఆల్రెడీ ఈ కోవిడ్ పాజిటివ్ అయ్యి మళ్ళా నెగిటివ్ అయింది, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు. పాత్ర వాళ్ళు వాళ్ళ వయసు కొంచెం ఎక్కువ ఉంది, వాళ్ళకి పాత ఈ బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ అలాంటి కొంచెం లైఫ్ డిసీజ్ అంటారు, సో అలాంటివి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అలాంటి సిబ్బందిని 250 సిబ్బంది సెలెక్ట్ చేసి ప్రతిరోజు ఈ టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత టెస్ట్ అయిన తర్వాత మళ్ళా D3 విటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, ఈ మాగ్నీషియం టాబ్లెట్ అది కూడా ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నారు. సో అందరికి మన హెల్త్ ఇప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఈ జెనసిస్ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు పెరిస్కోప్ అని ఒక వాళ్ళకి మెడికల్ డివైస్ ఉంది, ఈ మెడికల్ డివైస్ ద్వారా ఏం చేస్తుంది వాళ్ళు చేశారు. తర్వాత మన డాక్టర్ ఆర్కే సాయ్ గారు, డాక్టర్ వైభవ్ రెడ్డి గారు వాళ్ళు ఇద్దరు ఆ రిపోర్ట్ మొత్తం అనాలిసిస్ చేస్తూ ఈ పోలీస్ వాళ్ళకి ఈ పోస్ట్ కోవిడ్ ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి సంబంధించి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. మీకు తెలుసు కోవిడ్ అయిన తర్వాత డాక్టర్ కూడా ఈ బ్లడ్ థిన్నర్ ఇస్తున్నారు, మన బ్లడ్ లో క్లాట్ అది తయారైతే కోవిడ్ ఎవరికి కోవిడ్ అయితే ఇవ్వాలి. సో దానివల్ల మనకు ఈ కార్డియాక్ అరెస్ట్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో స్పెషల్లీ ఎవరికి డయాబెటీస్ ఉన్నాయి, ఎవరికి బీపీ ఉన్నాయి, అలాంటి బీమారీ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎక్కువ వెళ్ళడం అన్నమాట. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ క్యాంప్ లో స్క్రీనింగ్ చేసి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ క్యాంప్ మా డిపార్ట్మెంట్ కి చాలా చాలా యూస్ఫుల్. సో ఈ క్యాంప్ ఇక్కడ ఉచితంగా పెట్టిన మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎండోక్రినాలజీ డిపార్ట్మెంట్, తర్వాత ఈ జెనసిస్ సంస్థ వాళ్ళిద్దరికి కూడా మనం ఒకసారి మా రాజకొండ పోలీస్ తరఫున ధన్యవాదాలు. మీకు తెలుసు అది ఈ మధ్యలో ఈ సెకండ్ వేవ్ లో మా సిబ్బంది కూడా ఇప్పుడు బాగానే పాయింట్ అవుతున్నారు, మాత్రం రికవరీ రేట్ కూడా చాలా మంచి ఉన్నాయి. సో ఇలాంటి కోఆపరేషన్ తో మన ఉస్మానియా హాస్పిటల్ కానీ ఈ జెనసిస్ సంస్థ మన రాజకొండ పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మన సిబ్బందికి దే విల్ వర్క్ విత్ మోర్ విగర్ అండ్ డెఫినెట్లీ విల్ సక్సెస్ఫుల్లీ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ మినస్ ఆఫ్ COVID-19 ఈవెన్ సెకండ్ వేవ్. సో వన్స్ అగైన్ మై థ్యాంక్స్ టు డాక్టర్ సహాయ, డాక్టర్ రెండే, విజయ నాయక్, రవి జాలి, డాక్టర్ సరిత ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఫ్రీ క్యాంప్ ఫర్ ద 250 పోలీస్ పర్సనల్ ఆఫ్ రాజకొండ పోలీస్ కౌన్సిల్. థ్యాంక్స్. That is just enough.